నా పేరు మాధవరెడ్డి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. దాదాపు 50 సెషన్స్ ఇచ్చింటాము. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేదు, మానవత్వం ఉంది. ప్రస్తుతం మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, మద్యం ఇస్తున్నారు. ఇదే కాకుండా కులము మతము ప్రాంతం అనే విద్వేషాలు నింపుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మన ప్రజాస్వామ్యం మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ డబ్బులు ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో, నిజంగా రాజకీయాల్లోకి నిజాయితీగా రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓటుకు నోటు ఇవ్వరు. సో అలా అని చెప్పి వాళ్ళు రావడానికి అవకాశం లేవు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా అలాంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యక్తి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్నికల్లో ఎన్నికల్లో సిస్టమేటిక్గా పనిచేస్తూ ఎలా పనిచేయాలా అనేది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్. సో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేదు, మానవత్వం ఉంది, ఈ సమాజం నాదనే ఫీలింగ్ ఉంటుంది లీడర్కి. ఎప్పుడైతే సమాజం నాదనే ఫీలింగ్ ఉన్నప్పుడు సమాజంలోని ప్రతి సమస్యను కూలంకషంగా అర్థం చేసుకుంటూ దానికి సంబంధించిన ఏదన్నా శాశ్వత సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, తద్వారా ప్రజల మెప్పు పొందుతాడు. సో విద్యార్థి సంవత్సరం అంతా బాగా చదివితే సంవత్సరం ఆఖరిలో పరీక్షలో ఎలా కాపీ కొట్టాల్సిన పని లేదో, అలానే రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు బాగా పనిచేస్తే ఎన్నికైన వ్యక్తికి అయితే ఇంకా చాలా సులభము.